అనంతగిరి న్యూస్. వికారాబాద్ జిల్లాలో బాణుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. వారం క్రితం వరకు అకాల వర్షాలతో వానాకాలని తలపించిన వాతావరణం 2-3 రోజులుగా ఉన్నట్టుండి మారిపోయింది. భగభగమని మండుతున్న బాణుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవ్వడంతో జిల్లాలో నిప్పుల కొలిమి తలపిస్తుంది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు అధికంగా ఉండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలకు మరింత ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ బారిన పడుతున్నారు. ఎండలు దంచి కొడుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో పనిచేసే రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎండలో పనిచేయడం, తిరగడం వల్ల శరీరంలోని నీటి శాతం డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తప్పకుండా నీటిని తాగుతూ ఉండాలి అని, నీటితో పాటు పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి తీసుకుంటూ ఉండడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఎండలు దంచి కొడుతూ ఉండడంతో వాటి నుండి ఉపశమనం పొందేందుకు జనం వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. శీతల పానీయాలు, పండ్ల రసాలు, సోడా బండ్ల వద్ద సేవిస్తున్నారు. పని మీద బయటకు వచ్చిన వారు ఖచ్చితంగా జ్యూస్, సోడా బండ్ల వద్ద కొద్దిసేపు సేద తీరి వెళ్తున్నారని, బైకుల మీద ప్రయాణం చేసేవారు మధ్యలో చెట్ల కింద ఆగి వెళ్తున్నారు. ఎండ తీవ్రత, కూలర్లు, ఏసీలు అమ్మకాలు పెద్ద మొత్తంలో పెరిగాయి. Hello everyone, I am Dr. Shantappa, pediatric practitioner in Vikarabad. Few tips to the parents in summer. Ante em clothing ela undali ani dani gurinchi. First thing vachesi clothing vachesi light weight, light color, full sleeves eskunna paraledu. Double dressing, double clothing, woolen అలాంటివి మాత్రం అవాయిడ్ చేయాలి. బికాస్ అవి ఎక్సెస్ హీట్ జనరేట్ చేస్తాయి కాబట్టి. కాటన్ ఆల్వేస్ పర్స్పిరేషన్ వచ్చిన, చెమట వచ్చినా కూడా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి లైట్ వెయిట్, లైట్ కలర్డ్ కాటన్ క్లోత్స్ ఆర్ ప్రిఫరబుల్. సెకండ్ వచ్చేసి హైడ్రేషన్. పిల్లలకి సమ్మర్లో డిహైడ్రేషన్ చాలా ప్రమాదకరం. ఎంత వాటర్ తాగితే అంత మంచిది. అండ్ హోమ్ మేడ్ జ్యూసెస్ కానీ, లైక్ లెమన్ జ్యూస్, బటర్ మిల్క్ లాంటివి ప్లెంటీ, ఇంకా లెక్కలేనంత దాగిపిస్తూ ఉండాలి. ఎస్పెషల్గా అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా ఇవ్వాలి. థర్డ్ థింగ్ వచ్చేసి హైజీన్. జనరల్గా ఈ కాలంలో మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ ఎక్కువగా అవుతుంటుంది కాబట్టి హైజీన్, హ్యాండ్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి. ఏం తిన్నా కూడా ఫ్రెష్గా తినడం అలవాటు చేసుకోవాలి. తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం వండుకున్న వంటకాలు కూడా కాబట్టి. ఎప్పటికప్పుడు వండుకొని తినాలి. హ్యాండ్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ సలాడ్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి ఈ సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ కూడా, ఎస్పెషల్లీ వాటర్ మిలన్ కానీ, అలాంటి ఫ్రూట్స్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కాబట్టి మన బాడీలో కూడా 70-80% వాటరే ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ఈ ఫ్రూట్స్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. అండ్ అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళినప్పుడు మెయిన్గా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మధ్యాహ్నం టైం సన్ నుంచి ప్రొటెక్షన్ తీసుకుంటేనే బెస్ట్. ఇక్కడ వెళ్ళినా కూడా ఆ టైంలో షేడ్స్లోనే నీడకి వెళ్ళడం చాలా బెటర్. ఒకవేళ ఎవరైనా డిహైడ్రేషన్ కానీ, ఇరిటేషన్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడికి వెంటనే వాటర్ తాగించడము, తడిబట్ట పెట్టి తూడవడము, సన్ స్ట్రోక్ అంటాం అన్నమాట. వడదెబ్బతో చాలామంది సీరియస్ కూడా అవుతూ ఉంటారు. సో ఎవరైనా ఎండలో ఎక్కువ తిరిగి చిరాక్ చిరాక్గా ఉండి అలసిపోయినట్టుగా, స్ప్రోడ్ తప్పినట్టుగా పడిపోవడం అలాంటివి చేస్తే మాత్రం వాడిని ఫస్ట్ నీడకు తీసుకెళ్ళి చల్లబట్టతో తూడ్చి వాడి టెంపరేచర్ చెక్ చేసి వాడికి ఒకవేళ కాన్షియస్ ఉంటే ఓఆర్ఎస్ లాంటివి తాగిపించడం బెటర్. ఇంకా ఎక్కువ అనిపిస్తే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఇంకో పాయింట్ చెప్పదలుచున్నాను, ఈ సమ్మర్లో చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ టాడ్లర్ ఏజ్ గ్రూప్, లైక్ 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ పిల్లలు,
5-6 ఇయర్స్ పిల్లలు దాహం దాహం అని చెప్తారు. ఇంట్లో ఏదైనా లిక్విడ్ లాగా కనిపిస్తే అది వాటర్ అనుకుని తాగుతూ ఉంటారు. ఎస్పెషల్గా కిరోసిన్ కానీ డీజిల్ కానీ టర్పెంటాయిల్ కానీ ఇలాంటివి ఇంట్లో లిక్విడ్స్ పిల్లలకు దొరికే జాలం పెట్టొద్దు. వాళ్ళు ఏదో తొందరలో దాహంలో తొందరగా దన్మం తాగేస్తారు, టేస్ట్ తెలిసేలోపే కడుపులోకి పోతుంది, సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి లిక్విడ్స్ని మాత్రం మీరు ఈ సమ్మర్లో అసలు పిల్లలకి అందుబాటులో మాత్రం ఉంచరాదు. అండ్ స్విమ్మింగ్ అలాంటివి అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది, కానీ అండర్ ద సూపర్విజన్ వెళ్తే మాత్రం చాలా బెటర్.